నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం వారు మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. పలు సమస్యలపై చర్చించారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, కమిషనర్ నాగేశ్వరరావుల హామీలతో కార్మికులు సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు నాగేంద్ర మాట్లాడారు. పలు సమస్యలపై అనేక దఫాలుగా అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వడంతో పాటు కార్మికుల అరియన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్దార్, సీఐటీయూ గౌరవ అధ్యక్షులు కొప్పోలు డేవిడ్ రాజు, మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, కార్యదర్శి కొండమూరి హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఆమెకి 15,000 రూపాయలు ఇవ్వండి. విలు వెంటనే సాయంత్రం లోపల అప్పుడేంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు గౌరవిస్తారు, అందులో మనిషి లేకపో ఏమి లేకపో అందులో పంచాయతీలు కూడా లేదా మనకి వస్తా ఉంది. ముసలి కానీ ఏదో వాళ్ళకి ఇచ్చినంత ఊపు పనిచేసి ఫైనాన్సింగ్ రాలేదు. ఫ్రీ ఆడిట్ వచ్చింది. ఫ్రీ ఆడిట్ లో మేము కౌన్సిలర్ మీరు సార్ సార్ మీరు మేము కమిషనర్ స్టాండ్ చెప్పాం సార్. దాంట్లో రమేష్ బాబు ఉండాలా లేకపోతే ఇంకో బాబు ఉండాలా అని కాదు సార్ చూడండి. మేము మాకు కమిషనర్ సీట్ మాకు సార్ మీరు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు ఇస్తానని చెప్పారు సార్ 80,000 రూపాయలు మేము 4 ధరలు ఇస్తాను. మళ్ళీ మళ్ళీ ఎంత దారుణం అంటే సార్ వాళ్ళకేమో నేను పనిచేసిన కార్మికులు ఎంతమంది ఉన్నారు ఉచితంగా జీతం తీసుకునేంత మంది మున్సిపాలిటీ లాస్ కదా అది. ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి మా పేరు నాగేంద్ర, సీఐటీ కార్యదర్శి, సీఐటీ కార్యదర్శిని. ఆత్మకూరు మున్సిపాలిటీలో సీపర్గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల కింద నుంచి కార్మికులకు అయితే చాలా అన్యాయం జరుగుతుంది. ఒక కార్మికుడు యాక్సిడెంట్ అయితే చనిపోతే ఆ కార్మికుడు రావాల్సిన రాయితీలు అయితే ఈ రోజుకి అందలేదు. దాని గురించి కూడా అనేక సార్లు మేము అర్జీ ఇచ్చాం. కానీ ఇక్కడున్న మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏ యొక్క విషయాన్ని కూడా స్పందించలేదు. ఆ విషయం మీద మేము సమ్మెలోకి వెళ్ళినాము. అదే కాకుండా కార్మికులకు రావాల్సిన 24,000 రూపాయలు ఇంతవరకు ఏ ఒక్క కార్మికుడు చెల్లించలేదు. అందులో భాగంగా వాళ్ళు లోపల ఉన్న వాళ్ళ కార్మికుల వరకు వాళ్ళకైతే అందినాయి. పారిశుద్ధ్య కార్మికులకి అయితే ఏ ఒక్కటి కూడా అందలేదు. అదేవిధంగా ఈ పనిముట్లు అవన్నీ కూడా బండ్లు రిపేర్లు అయినాయి. వాటి గురించి కూడా అనేకసార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అవి కూడా మాకు ఇవ్వలేదు.
అంతేకాకుండా యూనిఫారం సోపు సమును సబ్బులు అవి కూడా ఇవ్వాలా, 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా 60 సంవత్సరాలు అయిపోయిన మా బుజ్జి అనే కార్మికుడికి వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పి 3 నెలల కిందట అర్జీ నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని రిటైర్మెంట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాల ఈ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి